ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని ఆలయంలో జరుగుతున్న శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్రారోహణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. గత 2 రోజులుగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం యాగశాలలో అగ్ని ఆరాధన చతుర్దశ కలశ స్థాపనను అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి తొలక వాహనంపై ఉంచి అలంకరించి హారతులు ఇచ్చారు. ఆ తర్వాత పవిత్రాలను ఋత్విక్లు తమ శిరస్సులపై ఉంచుకుని మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీవారి మూల విరాట్టు అమ్మవారు ఉత్సవమూర్తులకు పవిత్రాలను ధరింపజేశారు. అనంతరం హోమాలను జరిపారు.